హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియో ముంబై నుంచి రికార్డ్ చేస్తున్నాను. బాంద్రాలో బీకేసీ మాల్లో మనకి యాపిల్ యొక్క ఫస్ట్ ఆఫ్లైన్ స్టోర్ని ఓపెన్ చేసింది. తెలుగులోనే మొట్టమొదటిసారి ఈ యాపిల్ స్టోర్ని మన ఛానల్లో చూపించడం జరుగుతుంది. సో యాపిల్ స్టోర్ యొక్క కంప్లీట్ ఓవర్వ్యూ మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని నచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ ఛానల్కి కొత్తగా వచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మోస్ట్ ప్రాబబ్లీ ఇంకొక 5 సంవత్సరాల్లో ఇండియా మొత్తంలో మేజర్ సిటీస్లో యాపిల్ స్టోర్స్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కూడా ఇంకొక 5 ఇయర్స్లో 75% వరకు ఇండియాకి అయితే వీళ్ళు షిఫ్ట్ చేసే ప్లాన్లో అయితే ఉన్నారు. అండ్ యాపిల్ స్టోర్ పరంగా మాట్లాడుకుంటే ఫ్రంట్ నుండి మనకి లుక్ ఈ రకంగా కనబడుతూ ఉంటుంది. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఫస్ట్ యాపిల్ స్టోర్లోకి వెళ్ళిపోతాం. మిగతా డీటెయిల్స్ అన్ని యాపిల్ స్టోర్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఈ యాపిల్ స్టోర్లోకి వచ్చిన తర్వాత బాగా ఇంప్రెసివ్గా అనిపించేది లైటింగ్. ఇందులో ఎక్కడా కూడా ఆర్టిఫిషియల్ లైట్స్ ఏమి ఉపయోగించలేదు. కంప్లీట్గా మీకు ఈ షోరూమ్లో లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఎక్కడ చూసుకున్నా కానీ గ్లాస్ వాల్స్ కనబడుతూ ఉంటాయి. ఈ గ్లాస్ వాల్స్ నుంచి న్యాచురల్ సన్లైట్ లోపలికి వస్తూ ఉంటుంది. అండ్ బయట అట్మాస్ఫియర్ చూసుకున్నట్లయితే మీకు ఒకవేళ కొత్త ఐఫోన్ ఏదైనా లాంచ్ అయ్యి ఒకవేళ వెయిటింగ్లో ఉన్నా కానీ ఎంతమంది వచ్చినా కానీ కూర్చోబెట్టగల ఓపెన్ స్పేస్ని వీళ్ళు తీసుకున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఎక్కడ మనకి యాపిల్ లోగో కనపడినా కానీ అందులో లైట్ గ్లో అవుతూ ఉంటుంది. గ్లాసెస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ గ్లాసెస్లో ఎక్కడ మనకి అతుకులు కనపడవు, అన్ని సింగిల్ స్లాబ్ గ్లాస్తో అయితే వస్తున్నాయి. అండ్ ఈ గ్లాసెస్ని ఎప్పటికప్పుడు ప్రతి 5-10 నిమిషాలకు కూడా క్లీన్ చేసేస్తూ ఉన్నారు. చాలా నీట్గా అంబియన్స్ అయితే కనబడుతూ ఉంటుంది. అండ్ ఇంకొక ఇంప్రెసివ్ పాయింట్ ఏంటంటే లోపల మనకి న్యాచురల్ ట్రీస్ని ఇచ్చారు. ఆర్టిఫిషియల్ ట్రీస్ని ఎక్కడ ఉపయోగించలేదు, ఇవన్నీ ఒరిజినల్. ఇక్కడ ఉన్న ఈ ట్రీస్ మొత్తం యూరప్ నుండి తెప్పించారు. మామిడి చెట్లు ఇవి, ఒక్క ఆకు రాలినా కానీ ఎవరొకరు వచ్చి వెంటనే పిక్ చేసేస్తున్నారు. అంత నీట్గా స్టోర్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఈ చెట్లు అండ్ పక్కన వుడెన్ కాంబినేషన్ టాప్ రూఫ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎవరైనా మీ పిల్లల్ని తీసుకొచ్చినా కానీ చాలా ఎకో ఫ్రెండ్లీగా ఉంది స్టోర్, చక్కగా ఆడుకుంటారు, మిమ్మల్ని ఎక్కడ ఇబ్బంది పెట్టరు. అండ్ రూఫ్ గురించి కూడా చెప్పాలి, ఈ రూఫ్ మొత్తం కూడా మీకు ట్రయాంగిల్ షేప్లో కనబడుతుంటుంది. బట్ ఈ ట్రయాంగిల్స్లో మళ్ళీ సబ్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. టోటల్ 450,000+ వుడెన్ ట్రయాంగిల్స్ని మోర్ దాన్ 100 డేస్ కూర్చొని స్టిక్ చేసి మొత్తం ఈ రూఫ్ని అయితే తయారు చేయించారు. అండ్ లోపల లైట్స్ కనబడుతుంది కదా, వార్మ్ లైట్స్, ఇవి ఎక్కడ పడితే అక్కడ ఉండవు. ఓన్లీ కింద ప్రొడక్ట్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రొడక్ట్స్ మీద మాత్రమే ఈ లైట్ పడేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ స్టోర్ ఇంతలా హైలైట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఈ రూఫ్ టాప్ కూడా. అలానే ఈ యాపిల్ స్టోర్లో ఉన్న వాల్స్ కూడా మీరు ఎప్పుడు టచ్ చేసినా కానీ చల్లగానే ఉంటుంది. ఎందుకంటే ఇవి రాజస్థాన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న టైల్స్ అంట, ఓన్లీ ఫర్ ఇండియా. మీరు మాకు సపోర్ట్ చేయాలి అనుకుంటే ఒక లైక్ బటన్ హిట్ చేయండి, అలానే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి వీడియోస్ని ఫాలో అవుతూ జస్ట్ సపోర్ట్ చేయండి చాలు. అండ్ ఈ స్టోర్లో కింద యూస్ చేసిన టైల్స్ అన్ని కూడా మైసూర్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నామంట. అండ్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్లాల్సిన స్టేర్ కేస్ కూడా ఇంపార్టెంటే. ఈ స్టేర్ కేస్ మొత్తం కూడా వాల్స్ మనకి గ్లాస్ వాల్స్ ని ఉపయోగించారు. ఈ గ్లాస్ వాల్స్ ని 2-3 గ్లాసెస్ అటాచ్ చేయడం కానీ జాయిన్ చేసి కానీ తీసుకురాలేదు. ఈ గ్లాస్ వాల్ మొత్తం సింగిల్ స్లాబ్ ఆఫ్ గ్లాస్ తో వస్తుంది. అండ్ ఈ స్టెప్స్ కూడా మార్బుల్ తో పాటు స్టెయిన్లెస్ స్టీల్ ను ఉపయోగించారు. ఈ స్టెయిన్లెస్ స్టీల్ మీకు చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది, లోపలికి వెళ్ళేటప్పుడు ఒక ప్రీమియం ఫీల్ ఇస్తుంది. అండ్ ఈ కార్నర్ లో ఉన్న స్క్రీన్ ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి, యాపిల్ లోగో కింద ఉన్నది. ఈ స్క్రీన్ కాస్ట్ 5.5 కోట్ల రూపాయలు. ఈ స్క్రీన్ దగ్గర వీళ్ళ టీమ్ యొక్క ప్రెజెంటేషన్స్ అవి జరుగుతూ ఉంటాయి. అలానే కస్టమర్స్ కి ప్రతి పూట ప్రతి రోజు ఒక సెషన్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఐఫోన్స్ లో కెమెరాస్ ని ప్రో లెవెల్లో ఎలా ఉపయోగించాలి, కస్టమర్ కి ఉపయోగపడే సెషన్స్ ఫ్రీగా వీళ్ళు ఇక్కడ కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకా ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కార్నర్ నుంచి స్టార్ట్ చేద్దాం, ఎయిర్పోర్ట్స్ దగ్గర నుంచి. ఎందుకంటే ఫోన్స్ గురించి ఆల్రెడీ మీరు ఫోన్స్ అన్ని చూసే ఉంటారు, రొటీన్ గా డిస్ప్లే చేశారు. బట్ ఎయిర్పోర్ట్స్ షోకేస్ చేసిన విధానం చాలా ఇంప్రెస్ చేసింది. మీకు ఏ ఎయిర్పోర్ట్ సెట్ అవుతుంది ఏంటి అనేది కంపేర్ చేసుకుని తీసుకునేలాగా ఐప్యాడ్ లో మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఉన్నాయి. ఎయిర్పోర్ట్స్ షోకేస్ చేసిన విధానం మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఏదైనా స్టిక్ చేసినట్లు కానీ దీనికన్నా హ్యాంగ్ చేసినట్లు కానీ ఎక్కడ కనిపించదు. వీళ్ళు ప్రొడక్ట్స్ ని షోకేస్ చేసిన వే మాత్రం చాలా ఇంప్రెసివ్ గా ఉంది. ఎయిర్పోర్ట్స్ మ్యాక్స్ ని ఇలాంటి వాటిని మీరు ఎక్స్పీరియన్స్ చేయాలి అనుకుంటే డైరెక్ట్ గా మీరు అక్కడే ఎక్స్పీరియన్స్ చేసుకోవచ్చు. అండ్ ఎయిర్పోర్ట్స్ పక్కనే మనకి వాచ్ యాక్సెసరీస్ కనబడుతున్నాయి, వాచ్ స్ట్రాప్స్. ఇప్పుడు కరెంట్లీ ఉన్న యాపిల్ వాచ్ అల్ట్రా స్ట్రాప్స్ దగ్గర నుంచి సోలో లూప్ స్ట్రాప్స్ వరకు అన్ని రకాల స్ట్రాప్స్ మనకి ఇక్కడ కనబడుతున్నాయి. లెదర్ స్ట్రాప్ కానివ్వండి, సోలో లూప్ స్ట్రాప్ కానివ్వండి, స్టెయిన్లెస్ స్టీల్ స్ట్రాప్ కానివ్వండి, ఆల్పైన్ స్ట్రాప్, అన్ని లూప్స్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. డిస్ప్లే కూడా పెట్టే ఉన్నాయి, మీకు కావాలనుకుంటే మీ వాచ్ కి వేసుకొని చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఐఫోన్ కేసెస్ కనబడుతున్నాయి, వైడ్ రేంజ్ ఆఫ్ కలర్స్ అండ్ వైడ్ రేంజ్ ఆఫ్ కేసెస్. మీకు సిలికాన్ కేసెస్ దగ్గర నుంచి లెదర్ కేసెస్ వరకు, క్రిస్టల్ కేసెస్, మ్యాక్సేఫ్ కేసెస్, ట్రాన్స్పరెంట్ మ్యాక్సేఫ్ కేసెస్, అన్ని కేసెస్ మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. మీ మోడల్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రొడక్ట్స్ మీకు నచ్చాయి పర్చేస్ చేయాలి అనుకుంటే మీకు ఇక్కడ బిల్లింగ్ డెస్క్ అనేది ఉండదు, యాపిల్ ఎగ్జిక్యూటివ్ మీ పక్కనే ఉంటారు. ఆయన పాకెట్ లోనే ఇలా కార్డ్ మెషిన్ కానివ్వండి, క్యాష్ కానీ ఆయనే తీసుకొని వెంటనే మీ స్పాట్ లోనే బిల్లింగ్ అనేది చేసేస్తారు, కస్టమర్ దగ్గరే బిల్లింగ్ అయిపోతుంది. ఇది కూడా ఒక నెక్స్ట్ కేటగిరీ ఐఫోన్ మ్యాక్సేఫ్ యాక్సెసరీస్. ఇక్కడ అన్ని మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సేఫ్ కేస్ కానివ్వండి, మ్యాక్సేఫ్ కార్డ్ హోల్డర్ కానివ్వండి, ఆర్ ఎల్స్ మ్యాక్సేఫ్ పవర్ బ్యాంక్స్ కానివ్వండి, 3-in-1 వైర్లెస్ చార్జెస్ కానివ్వండి, మీ ఫోన్ ని ఎయిర్పోర్ట్స్ ని చార్జ్ చేసేలాగా అన్ని మ్యాక్సేఫ్ యాక్సెసరీస్ ఇక్కడ మనకి డిస్ప్లే చేయడం జరిగింది. అనుకోకుండా స్టోర్ లో మనకు ఒక తెలుగు సబ్స్క్రైబర్ కూడా కలిసారు. ఫైనలీ స్టోర్ స్టార్టింగ్ లో ఉన్న ఐఫోన్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చేద్దాం. లేటెస్ట్ గా లాంచ్ అయిన కలర్స్ కానివ్వండి, లేకపోతే బయట స్టోర్స్ లో మీకు అవైలబుల్ గా లేని కలర్స్ కూడా మీరు ఇక్కడ ఇన్ హ్యాండ్ మీరు ఫీల్ అవ్వచ్చు. అండ్ ఈవెన్ ప్రో మోడల్స్ లో కూడా అంతే, మీకు స్పెషల్ కలర్స్, ఇప్పుడు డీప్ పర్పుల్ ఉంది, డీప్ పర్పుల్ కలర్ కానివ్వండి, సిల్వర్ కలర్ కానివ్వండి, గోల్డ్, ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ మీకు ఇక్కడ రెడీగా ఉంటుంది. మీరు ఇన్ హ్యాండ్ ఫీల్ అయ్యి మీ ఇనిషియల్ ఇంప్రెషన్స్ ని మీరు ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడ చూసుకున్నా కానీ మీకు
వీళ్ళు లైట్నింగ్ పోర్ట్ కనెక్ట్ చేసి జస్ట్ డిస్ప్లే అయితే చేయట్లేదు, మ్యాక్స్ ఎఫ్ తో వీళ్ళు డిస్ప్లే చేస్తున్నారు. అండ్ ఓన్లీ లేటెస్ట్ ఐఫోన్స్ మాత్రమే కాదు, ఐఫోన్ ఎస్ఈ 2 దగ్గర నుంచి ఐఫోన్ 12 మినీ వరకు కూడా అన్ని ఐఫోన్స్ ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అలానే ఐప్యాడ్స్ పరంగా మాట్లాడుకున్న డిఫరెంట్ కలర్స్ అండ్ రేర్ కలర్స్ అన్ని కూడా మనకి డిస్ప్లే చేశారు. పింక్ కలర్ యూజువల్లీ మనకి బయట దొరకదు, కానీ ఇక్కడ మనకి డిస్ప్లే లో ఉంది. ఇవి కాకుండా ఓల్డర్ వర్షన్ ఐప్యాడ్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి. అండ్ ఐప్యాడ్ ప్రో 11 ఇంచ్, 13 ఇంచ్ ఇవి కూడా మీకు ఉన్నాయి. ఇవి సైజెస్ ని బట్టి మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఐప్యాడ్ యాక్సెసరీస్ పరంగా కూడా అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కీబోర్డ్స్ అండ్ అన్ని కలర్స్, ఏ ఐప్యాడ్ కి ఏ కలర్ బాగుంటుందో ఆ కలర్స్ ని ఇక్కడ ఆల్రెడీ డిస్ప్లే చేసి పెట్టేశారు. అండ్ లాస్ట్ సెక్షన్ మనకి వాచెస్ గురించి మాట్లాడుకోవాలి. ఈ స్టోర్ గ్రౌండ్ ఫ్లోర్ ఎండింగ్ లో మనకి వాచ్ సెక్షన్ ఉంటుంది. అల్ట్రా వాచెస్ సిరీస్ 7, సిరీస్ 8 వరకు అన్ని ఇక్కడ డిస్ప్లే చేశారు. యూస్ చేసుకోవడానికి ఒకటే డెమో పీస్ కూడా ఇక్కడ మనకి పెట్టారు, మీరు కావాలంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఫైనల్లీ స్టూడియో డిస్ప్లే, ఇది ఎక్స్పెన్సివ్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న డిస్ప్లేస్ లో ఐమాక్స్ కూడా అన్ని కలర్స్, ఇప్పుడు రెడ్ కలర్ కానివ్వండి, గ్రీన్ కలర్ కానివ్వండి, బ్లూ కలర్ కానివ్వండి, అన్ని కలర్స్ మనకి ఇక్కడ డిస్ప్లే తీసుకొచ్చారు. అండ్ మ్యాక్స్ స్టూడియో ఇది ఒక 5 లక్షల దాకా ఉంటుంది. మీరు ఇంకా పెంచుకుంటూ పోతే కాన్ఫిగరేషన్ని 10 లక్షల పైకి కూడా ఇది అవైలబుల్గా ఉండిద్ది. దీన్ని కనెక్ట్ చేసుకొని మ్యాక్స్ స్టూడియోతో ఫైనల్ కట్ ప్రో నాకు బాగా నచ్చిన సాఫ్ట్వేర్, దాన్ని యూస్ చేసి కలర్ గ్రేడింగ్ కూడా నేను ఇక్కడ చెక్ చేశాను. అండ్ మ్యాక్ బుక్స్లో కూడా అన్ని రేంజెస్ ఆఫ్ మ్యాక్స్, అన్ని వర్షన్స్ ఆఫ్ మ్యాక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. M2 చిప్ దగ్గర నుంచి అన్ని మ్యాక్ బుక్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ ఒకసారి మనం గ్రౌండ్ ఫ్లోర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఇప్పుడు ఒకసారి మనం స్టెప్స్ ఎక్కేసి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ మనకి అంబియన్స్ మొత్తం ఈ రకంగా ఉంటుంది, రూఫ్ టాప్ మొత్తం సేమ్ రూఫ్ టాప్. అండ్ ఇక్కడ మొత్తం సిట్టింగ్ ఉంటుంది. అండ్ ఫస్ట్ ఫ్లోర్ కూడా లైటింగ్ మొత్తం న్యాచురల్ లైటింగే. అండ్ సిట్టింగ్ లో మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, మీకు నచ్చిన ఐఫోన్స్ని లేకపోతే మీకు నచ్చిన ఐప్యాడ్స్ని కూర్చొని కంపేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ టేబుల్స్ నన్ను బాగా సర్ప్రైజ్ చేసినాయి. ఇవి సేల్కి అయితే లేవు, ఇవి గెస్చర్ సపోర్ట్ తో మనకి ఓపెన్ అండ్ క్లోజ్ అవుతూ ఉంటాయి, ప్లగ్స్ అనేవి బయటికి లోపలికి. ఇది నన్ను బాగా సర్ప్రైజ్ చేసింది. సో ఫస్ట్ ఫ్లోర్ ఓవర్ వ్యూ అయితే ఇది, సేమ్ గ్రౌండ్ ఫ్లోర్ లాగా ఫస్ట్ ఫ్లోర్ కూడా మనకి మాల్ కి అయితే కనెక్ట్ అయిపోయి ఉంటుంది ఎండింగ్ లో. అండ్ ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ఆపిల్ టీవీ ప్లస్, ఇది మనకి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తో మీరు కావాలనుకుంటే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అండ్ ఆపిల్ టీవీ ప్లస్ పక్కనే మనకి ఐప్యాడ్ యాక్సరీస్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఎయిర్ ట్యాగ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి. మీకు ఎయిర్ ట్యాగ్స్ కానివ్వండి, ఎయిర్ ట్యాగ్ యాక్సరీస్ అంటే ఎయిర్ ట్యాగ్ కీ చైన్ కానివ్వండి, ఎయిర్ ట్యాగ్ లూప్స్ కానివ్వండి. అండ్ దాని కింద మనకి ఐప్యాడ్ ఫ్లిప్స్, ఐప్యాడ్ ఫ్లిప్ కేసెస్ అన్ని ఉన్నాయి. కొత్తగా వచ్చిన ఐప్యాడ్ కలర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి తగ్గట్టు కూడా ఒరిజినల్ ఫ్లిప్ కవర్స్ ఇక్కడ ఉన్నాయి. ఇది మనం కాకపోతే పర్చేస్ చేయాలనిపించదు, ఎందుకంటే ఒక్కొక్క కేసే 10,000 రూపాయల పైన అయితే పెట్టడం జరిగింది, 9,000 దగ్గర నుండి స్టార్ట్ అయింది. అండ్ కింద ఐప్యాడ్ కీబోర్డ్స్ కూడా ఉన్నాయి, మౌస్ ట్రాక్ ప్యాడ్ తో ఒక కీబోర్డు, ట్రాక్ ప్యాడ్ లేకుండా డిఫరెంట్ కలర్స్ లో ఉన్నాయి. మీకు నచ్చింది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. పక్కన ఆపిల్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఉంటుంది, దీంట్లో మనకి ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ ని ఆల్రెడీ ఐప్యాడ్ కి కనెక్ట్ చేసి ఉంటాయి. సో ఫస్ట్ టైం నేను దీన్ని టచ్ చేయడం కూడా. 50,000 రూపాయల వరకు దీని ప్రైస్ అయితే పెట్టడం జరిగింది, ఎయిర్ పాడ్స్ మ్యాక్స్ కనెక్టెడ్ అని మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. నేను దీని ఎక్స్పీరియన్స్ చేశాను, అంత వర్త్ నాకు అనిపించలేదు. అండ్ బరువు కూడా ఎక్కువ, కాకపోతే ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ హోమ్ పాడ్ సెక్షన్ ఉంటుంది, హోమ్ పాడ్స్ లో హోమ్ పాడ్స్ మినీ మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు, ఎంత అట్రాక్టివ్ గా ప్లేస్ చేశారు అనేది. అన్ని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కలర్స్ ని మనకి ఇక్కడ అటాచ్ చేశారు. పొరపాటున మీ చేయి తగిలి పడేసినా మీకేం ప్రాబ్లం లేదు, వాళ్ళు వచ్చి వెంటనే ఇక్కడ వాళ్ళే సెట్ చేసేస్తున్నారు, అది కూడా బాగుంది. హోమ్ పాడ్ ఎక్స్పీరియన్స్ చూసారు కదా, 30,000 రూపాయల వరకు ప్రైస్ ఉంటుంది. నచ్చితే హోమ్ పాడ్స్ స్టాక్ కూడా కిందే ఉంటుంది. అండ్ పక్కన మనకి కేబుల్స్ అండ్ పవర్ సోర్స్కి సంబంధించి అన్ని ఇక్కడ కనబడుతూ ఉంటాయి, అలానే కనెక్టర్స్ కూడా. అండ్ మ్యాక్బుక్ అడాప్టర్స్ ఇప్పుడు 30 వాట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని 85, 120 వాట్స్ వరకు కూడా మొత్తం అడాప్టర్స్ ఇక్కడ ఉన్నాయి. అలానే ట్రాక్ ప్యాడ్స్, కీప్యాడ్స్, కేబుల్స్, ఓటీజీ డాంగిల్స్, హెచ్డిఎంఐ కేబుల్స్ అన్ని ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఫైనలీ ఆపిల్ ఆర్కేడ్, ఆపిల్ గేమ్స్ ఏవైతే ఉంటాయో పెయిడ్వి, అవన్నీ మీరు ఇక్కడ ఫ్రీగా ఎక్స్పీరియన్స్ చేసి మీరు కావాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు ఆపిల్ గేమ్స్ కూడా. ఇప్పుడు ఇక్కడ ఉన్న కొంతమంది స్టాఫ్ తో నేను మాట్లాడాను, సో వాళ్ళతో నేను స్పెండ్ చేసిన టైం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని ఇక్కడ పోస్ట్ చేస్తా, చెక్ చేయండి. హౌ మెనీ లాంగ్వేజ్ కెన్ యు స్పీక్? ఐ కెన్ స్పీక్ 5 లాంగ్వేజెస్. కెన్ ఐ నో దెం? ఇంగ్లీష్, హిందీ, మరాఠీ, కొంకణీ, యాజ్ వెల్ యాజ్ కన్నడ. బట్ నాట్ తెలుగు. తెలుగు ఆల్సో. తెలుగు ఆల్సో? yes. తెలుగు వచ్చా మీకు? అన్నం తింటా. నీ తింటా? అఖాయ కే. యా. So nice, so nice. Thank you for your time. It's okay, sir. Stuck for more than 100 days and these total amount of candles you see all over in the outside here, everything is like 450,000 candles have been stuck. Plus candles. Yeah, it's only for India. Okay. Only for India, Mumbai store. And what's the scene for evening? There will be no natural lights from the surrounding area. These lights are enough. Enough. Warm light. Warm lights are enough. ఎంత పుష్ చేసి ఈ వీడియో ఎంత ఎక్స్ట్రాడినరీగా రావడానికి మెయిన్ రీజన్ ఏడు అన్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, ఖచ్చితంగా ఉపయోగపడింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సో దిస్ ఇస్ యువర్ థరూన్ అండ్ ఫర్ షోర్ లిసన్ నెక్స్ట్ వీడియో. సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్.